వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవా రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజున మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అదే అదేవిధంగా బీఆర్ఎస్కి షాక్ ఇచ్చేలా కేసీఆర్ని ఒక డిఫెన్స్లో పడేసేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు అటు కాంగ్రెస్ నుంచి కూడా మైనపల్లి హనుమంతరావుకు తన కొడుకు రోహిత్ విషయంలో అదేవిధంగా తన పోటీ మల్కాజ్గిరి నుంచి తన పోటీ తన కొడుకు రోహిత్ మెదక్ పోటీ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారనే చర్చ అయితే జరుగుతోంది అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి వీళ్ళిద్దరూ పోటీ చేసినట్లయితే వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది కాంగ్రెస్ నుంచి వాళ్ళ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయనే అంశం కంటే ఈరోజు ఎస్పెషల్లీ మల్కాజ్గిరి కాన్స్టెన్సీ మాత్రం పదే పదే వార్తల్లో నిలుస్తూ వస్తుంది అందుకు కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చాలామంది మల్కాజ్గిరితో ఒక హుజూరాబాద్ను పోలుస్తూ ఉన్నారు ఎందుకంటే అటు ఈటల్ రాజేందర్ లాంటి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు అయితే టీఆర్ఎస్లో ఎదురయ్యాయో అప్పట్లో ఈ రోజున మైనంపల్లి కూడా అలాంటి పరిణామాలే టీఆర్ బీఆర్ఎస్ రూపంలో ఎదురైన పరిస్థితి ఈరోజు ఎలా అయితే ఈటల రాజేందర్ బయటకు వచ్చారో అలాగే మైనంపల్లి కూడా ఈరోజు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఇక ఎస్పెషల్లీ హుజూరాబాద్లో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయితే ఉన్నాయో పొలిటికల్ రీజన్స్ కానీ అదేవిధంగా లోకల్ ఉన్న రీజన్స్ కానీ ఈరోజు మల్కాజ్ గిరి లాంటి ఒక టిపికల్ కాన్ఫరెన్స్ కూడా అలాంటి పరిణామాలే దగ్గరగా ఉంటూ వస్తున్నాయి అందుకే ఈ రోజున హుజురాబాద్ లాంటి ఒక రిజల్టే మల్కాజ్గిరిలో కూడా వస్తుందా మరో హుజురాబాద్ మల్కాజ్గిరి కాబోతుందా అన్న చర్చి కూడా హాట్ టాపిక్ అయింది ఈ చర్చ తెర మీదకి రావడానికి కూడా ఇక్కడ ప్రత్యేక కారణాలు ఉన్నాయి ముందుగా మనం చూసినట్లయితే మైనంపల్లి హనుమంతరావు ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తర్వాత ఆయన టీడీపీ నుంచి తన పొలిటికల్ అరంగేటం చేసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఆయన మెదక్ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఒక సాలిడ్గా అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా మైనంపల్లికి పేరు ఉంది అదే స్థాయిలో ఆయన సోలో ఇమేజ్ తెచ్చుకోవడంలో కూడా సక్సెస్ అయ్యారు ఆ తర్వాత మనం చూసినట్లయితే మైనంపల్లి గత ఎన్నికల సమయంలో ఆయన బీఆర్ఎస్లోనే జరగడం జరిగింది బీఆర్ఎస్ తీర్థంపుచ్చుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఆయనకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు కేసీఆర్ సో మల్కాజ్గిరి నుంచి మైనపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది అయితే రేపటి ఎన్నికల కోసం ఆయన గత నాలుగు సంవత్సరాలుగా తన కొడుకు మీద రోహిత్ మీద అయితే ఫోకస్ పెట్టారు తనకి మెదక్ ప్రాంతం ఆల్రెడీ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసి ఉండడం సుదీర్ఘకాలం టీడీపీ నుంచి అక్కడ ఆయన కీ రోల్ ప్లే చేసి ఉండడం కారణంగా మెదక్ కూడా ఏదైతే తన ఫ్యామిలీ కంచుకోటుగా మైనపల్లి భావిస్తూ వచ్చారు దానిలో భాగంగా గానే తన కొడుకు రోహిత్ని పూర్తి స్థాయిలో అక్కడ గత నాలుగేళ్లుగా ఆయన ప్రమోట్ చేస్తూ వస్తున్నారు సో మైనంపల్లి రోహిత్కి ఎలాగైనా బీఆర్ఎస్ నుంచి టికెట్ తెప్పించుకోవాలని చాలా ప్రయత్నాలే చేశారు ఎందుకు ప్రజెంట్ కానీ అక్కడ చూసినట్లయితే అక్కడ పద్మాదేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మెదక్ ఎంపీ ఆయన ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకుంటూ ఉన్నారు సో దుబాక ఎమ్మెల్యేగా ఆయన స్థానంలో పద్మాదేవేందర్ రెడ్డిని పంపించి సో ఈ ప్రపోజల్ మైనంపల్లి అంచుల వైపు నుంచి అయితే తెర మీదకి వచ్చింది పద్మాదేవేందర్ రెడ్డిని ఈరోజు అటు పంపించినట్లయితే ఎంపీగా సో ఎమ్మెల్యేగా తన కొడుకు రోహిత్ అక్కడ పోటీ చేయించాలనే ఆలోచన మైనపల్లి చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే రోహిత్ కూడా మె మెదక్ కాన్స్టెన్సీలో ఏదైతే పలు గ్రామాల్లో కూడా తన యాక్టివిటీస్ కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నారు అనేక రకాలుగా సోషల్ సర్వీస్ చేస్తూ వార్తలు నిలుస్తూ వచ్చారు సో ఎప్పుడైతే కేసీఆర్ టికెట్ల అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారో వందకు పైగా అభ్యర్థుల్ని ఆయన సిట్టింగులకి అనౌన్స్ చేసి కొంతమంది ఒక ఏడెనిమిది మందిని మాత్రమే ఆయన మార్చడం జరిగింది అప్పుడు కేవలం మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి టికెట్ మాత్రమే కేసీఆర్ అనౌన్స్ చేశారు బట్ మెదక్ ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డిని కంటిన్యూ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే మైనపల్లి మీడియా ముందుకు రావడం జరిగింది రావడమే కాదు చాలా సీరియస్ డెలిగేషన్స్ చేస్తూ హరీష్ రావును టార్గెట్ చేశారు ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తూ హరీష్ రావు మీద ఆయన మాట్లాడటం జరిగింది పద్మా దేవేందర్ రెడ్డి హరీష్ రావుకి పొలిటికల్ సాన్నిహిత్యం ఉంది కాబట్టి హరీష్ రావు ఆ స్థాయిలో పద్మా దేవేందర్ రెడ్డికి అక్కడ టికెట్ ఇప్పించుకున్నారంటూ కూడా ఆయన ఒక డ్యామేజింగ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఈ కామెంట్స్ మీద చాలా సీరియస్గా ఏదైతే బీఆర్ఎస్లో చర్చ జరిగింది అటు కేటీఆర్ లాంటి వాళ్ళు అండ్ దాని కవిత లాంటి వాళ్ళు కూడా ఈ విషయంలో మైనంపల్లి తీరును ఖండించారు పార్టీ అధిష్టానం కూడా మైనంపల్లి మీద ఒక యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన కూడా చేసింది అవసరమైతే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారనే చర్చ కూడా జరిగింది అయితే ఆ తర్వాత రోజుల్లో మైనంపల్లి నేను ఎక్కడా కేసీఆర్ను అవమానించలేదని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినా ఈయన విషయంలో మాత్రం ఆచితూచి స్పందిస్తూ వచ్చింది బీఆర్ఎస్ కానీ అటు కేసీఆర్ కానీ అయితే ఈ విషయంలో ఒక క్లారిటీకి అయితే వచ్చారు మైనంపల్లి తను స్థాయిలో సస్పెండ్ చేసినట్లయితే పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్ కానీ బీజేపీలోకి కానీ వెళ్తారనే ప్రచారం జరిగింది ఒక దశలో కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయన ఇలా హరి షో మీద ఫైర్ అయ్యారని ఇంకో చర్చ కూడా బయటకు వచ్చింది ఆయన అసలు బీఆర్ఎస్ వైపు నుంచి ఏ రియాక్షన్ వస్తుంది అంటూ కూడా ఆయన కొన్ని రోజులు వెయిట్ చేశారు తాము ఎక్కడ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన తిరిగి ఒక అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న అయితే పార్టీ నుంచి చేజారితే అది పార్టీకే డ్యామేజ్ అని కూడా ఈరోజు కేసీఆర్ లెక్కలు కట్టారు ఈ క్రమంలోనే మైనంపల్లి విషయంలో ఆచితూచి స్పందిస్తూ వచ్చారు అయితే ఎన్ని రోజులు తాను అలాగే వెయిట్ చేసినా తనకు బీఆర్ఎస్ నుంచి తనకు టికెట్ ఉన్నా తన కొడుకు టికెట్ లేదనే ఆలోచన మాత్రం మైనంపల్లి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే వచ్చారు ఆలోచనకు వచ్చారు ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మైనంపల్లితో ఉన్న గతంలో ఉన్న పరిచయాల దృష్ట్యా స్థాయిలో ఆయనకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఈవెన్ మైనంపల్లికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్తో పాటు ఆయన కొడుకు ఆయన కొడుకు రోహిత్కు మెదక్ టికెట్ ఇచ్చేందుకు కూడా ఈరోజు స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం పచ్చజెండా ఊపింది ఈ క్రమంలోనే మైనంపల్లి టీఆర్ఎస్కి షాక్ ఇచ్చేలా కేసీఆర్కి షాక్ ఇచ్చేలా ఈరోజు రాజీనామా చేయడం జరిగింది వాళ్ళు సస్పెండ్ చేయకముందే వాళ్ళు తన మీద యాక్షన్ ప్లాన్ రూపొందించక ముందే కేసీఆర్ కూడా ఆయన ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ రోజున ఇక రేపో మాపో పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్ జెండా కప్పుకునేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు అయితే ఇక్కడ మెదక్ తన కొడుకు ఇన్ఫ్లుయెన్స్ దృష్ట్యా అక్కడ ఆల్రెడీ యాక్టివిటీస్ ఉన్నారు బీజేపీ అండ్ దెన్ బీఆర్ఎస్ అండ్ దెన్ ఏదైతే ఈ రోజున కాంగ్రెస్ లాంటి పార్టీలు పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్లో ఈరోజు తన కొడుకు అవకాశం ఉంటుంది అనేది ఈ రోజున రోహిత్ విషయంలో మైనంపల్లి వేసుకుంటున్న అంచనా అయితే వేరే మల్కాజి మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్లయితే కూడా అది ఒక టిపికల్ కాన్స్టిట్యువెన్సీ నిజంగానే సెట్లర్స్ కూడా ఎక్కువ మందే ఉంటారు అక్కడ మల్కాజ్ గతంలో కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలో వితిన్ సిక్స్ మంత్స్లోనే గెలవడానికి కారణం కూడా ఆయన మీద ఉన్న సెట్లర్స్లో ఉన్న ఒక సాలిడ్ ఇమేజే అనుకోవాలి సో ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపించుకోగలిగారు రేవంత్ రెడ్డి సో ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిచెన్సీ కూడా అలాగే ఉంటుంది సో ఆయన ఎప్పుడు కూడా అయితే అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాడన్న కారణంగా మల్కాజ్గిరిలో మైనపల్లిని కూడా అంతే స్థాయిలో ప్రజలు ఓన్ చేసుకుంటూ వచ్చారు సో అలా ఇక పూర్తి స్థాయిలో ఆయన ముక్సుటిగా వెళ్తారనే ఒక పేరు కూడా ఉంది మైనంపల్లికి సో ఆయన ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి అక్కడ నుంచి పోటీ చేసినట్లయితే ఇక బీఆర్ఎస్ వైపు నుంచి మల్లా మల్లారెడ్డి అల్లుడు ఎవరైతే ఉన్నారో మరి రాజశేఖర్ ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టాలని కూడా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది గత ఎన్నికల్లో మరీ రాజశేఖర్ రేవంత్ రెడ్డి మీద పోటీ చేసి ఆయన ఎంపీగా పోటీ చేశారు బీఆర్ఎస్ నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది రేవంత్ రెడ్డి చేతిలో కానీ ఈసారి అక్కడ గట్టి అభ్యర్థి కోసం బీఆర్ఎస్ ఎదురు చూస్తూ వస్తుంది అందుకే మల్లారెడ్డి అల్లుడైన రాజశేఖర రెడ్డినే ఈరోజు అక్కడి నుంచి నిలబెట్టాలి మైనపల్లి మీద పోటీగా అని కూడా కేసీఆర్ లెక్కలు కడుతూ వస్తున్నారు అయితే ఈ రోజున ఇదే అంశం ఈ రోజు హుజురాబాద్తో మైనంపల్లిని హుజురాబాద్తోని మల్కాజ్గిరిని కూడా కంపేర్ చేస్తూ వస్తున్నారు అయితే ఇక్కడ హుజూరాబాద్లో జరిగింది ఒక ఆత్మగౌరవ పోరాటం నినదంతో ఆ రోజు ఈటెలు వెళ్లారు డే వన్ నుంచి టీఆర్ఎస్ జెండాతో పాటు ఆయన కలిసి నడిచారు కేసీఆర్ అడుగులో అడుగు కలిపిన తన పూర్తి స్థాయిలో అనుమానించి తన పక్కన పెట్టి తన తీరుతో ఆయన రిగ్రెట్ అయ్యారు ఈ క్రమంలో టీఆర్ఎస్ జెండాకు ఓనర్లో నేనేనంటూ కూడా ఈటెలు మాట్లాడడం ఆ రోజు కేసీఆర్ ఆయన్ని మంత్రి పదవి నుంచి భద్రఫ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి మరీ బీజేపీలో చేరారు ఆ రోజు బీజేపీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డ ఈటల రాజేంద్రకు హుజురాబాద్లో ఉన్న ఒక సోలో ఇమేజ్ కానీ అదేవిధంగా చూస్తే ఆయన తీసుకున్న ఒక ఆత్మగౌరవం నినాదం కానీ ఆ రోజు ఆయన్ని పూర్తి స్థాయిలో గెలిపించింది కేసీఆర్ అక్కడ వ్యవస్థలన్నింటినీ మోహరించినా హుజురాబాద్లో ఈటెల్ గెలుపునైతే ఆపలేకపోయారు అలా ఈటల్ రాజేంద్ర తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజుల పాటు ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచారని మనం అనుకోవాలి ఇక ఈ రోజున మైనంపల్లి విషయం మైనంపల్లి కూడా ఇదే స్థాయిలో మల్కాజ్గిరిలో ఒక సెంటిమెంట్ అంశాన్ని తెర మీదకు తీసుకురావని ఆయన ఆలోచన చేస్తున్నారు ఎలాగైతే తన కొడుకు అంశంలో తన విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును ఆయన ప్రజల ముందు ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు కేవలం ఆత్మగౌరవానికి తన ఆత్మగౌరవానికి భంగం కలిగింది కాబట్టి ఈరోజు తను బీఆర్ఎస్లో నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్లో చేరే ప్రయత్నం అంటూ కూడా ఈ విషయాన్ని ఈ విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరుని ఎక్స్ప్రైట్ చేసేందుకు కూడా ఆయన ప్రయత్నం చేస్తూ వస్తున్నారు సో ఏదైతే హుజూరాబాద్లో తెర మీదకి వచ్చిన సెంటిమెంట్ మరోసారి మల్కాజ్గిరిలో ఈరోజున ఆయన హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ మనం అక్కడ గమనించుకోవాలి హుజురాబాద్లో జరిగింది కేవలం బై ఎలక్షన్స్ మాత్రమే ఒక పాకెట్లో జరిగిన ఎలక్షన్ అది అందుకే ఎప్పుడు ఈటెల రాజేందర్ కూడా అవుట్ ఫోకస్ అవుతూ వచ్చారు కానీ వేరే రేపు మల్కాజ్గిరిలో జరగబోతున్న ఎన్నికలు అన్ని అసెంబ్లీతో పాటు జరగబోతున్నాయి అసెంబ్లీ మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీలతో పాటు మల్కాజ్ కూడా కూడా జరగబోతున్నాయి సో ఇలాంటి స్థితిలో మల్కాజ్గిరిని గిరిని ఒక్కదాన్నే మనం విడదీసైతే చూడలేం కానీ అక్కడ సదరు ఎమ్మెల్యేకున్న మైనపల్లికి ఉన్న ఒక సోలో ఇమేజ్ను కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఆయన ఈసారి పూర్తిగా కేసీఆర్ తో తలపడేందుకే సిద్ధమవుతున్నారు డైరెక్ట్ గా కేసీఆర్ వర్సెస్ మైనంపల్లి అన్న ఈక్వేషన్నే ఈరోజు ఆయన తెరమెదికి కూడా తీసుకురాబోతున్నారు ఇక కేసీఆర్ కూడా చాలా ప్రిషియస్గా ఈ కాన్స్టిటెన్సీని తీసుకోబోతున్నారు తను సవాల్ చేసి మరి ఈరోజు ఎమ్మెల్యేగా ఉండి మరి ఎమ్మెల్యే పదవి నాకు వద్దంటూ కూడా ఈరోజు ఆయన కాంగ్రెస్లోకి వెళ్తున్న తీరుతో కేసీఆర్ కూడా మైనంపల్లి ఆయన కో మీద ఆగ్రహంగా ఉన్నారనే చర్చ ఉంది అందుకే ఈ రోజున మల్కాజ్గిరిలో ఎన్నికల అంశం పూర్తి స్థాయిలో మైనంపల్లి వర్సెస్ కేసీఆర్గా మారే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ వైపు నుంచి రాజశేఖరి లాంటి వాళ్ళ నుంచి ఉన్నప్పటికీ ఈరోజు స్థాయిలో కేసీఆర్ని టార్గెట్ చేశారనే మైనంపల్లి వ్యూహం ఉండబోతుంది ఆ స్థాయిలో ఆయన కేసీఆర్ మీద విమర్శలు కూడా ఎక్కువ పెట్టబోతున్నారనే చర్చ జరుగుతోంది అందుకే ఈ రోజు హుజురాబాద్ హుజురాబాద్ తోని మల్కాజ్గిరిని పోలుస్తున్న సందర్భం కూడా తరమీదకి వస్తూ ఉంది అయితే ఒక ఈటెల్ రాజేందర్ తరహాలోనే ఎంత వరకు సెంటిమెంట్ మా మైనపల్లికి వర్కౌట్ అవుతుంది అని కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అనాలి అయితే సేమ్ ఇక్కడ ఈటెల్ రాజేంద్ర తరహాలోనే ఎప్పుడు కూడా జనంలో ఉండే ప్రయత్నం చేయడంలో కానీ జనం ఎవరు వచ్చినా ఏ టైంలో వాళ్ళని ఇబ్బందుల్ని తెలుసుకునే ప్రయత్నం చేయడంలో కానీ వీటి ఒక సోలో ఇమేజ్లో కానీ మైనపల్లి ముందుంటూ వచ్చారు అయితే ఇక ఈరోజు ఆయనకి నిజంగానే ఇక్కడ చూసినట్లయితే మల్కాజ్గిరితో పాటు ఈరోజు తన కొడుకు విషయమైన మెదక్ సీటు కూడా కాంగ్రెస్ ఒక పెన్న సవాళ్ళే అని చెప్పుకోవాలి కేసీఆర్ మీద ఎలా అయితే తను సవాల్ చేసి ఆయన మీద తిరుగుబాటు చేసి మరి ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరుతూ ఉన్నారో రేపు ఈ రెండింటిలో ఏ సీట్ తేడా పడ్డా అదే స్థాయిలో ఆయన బీఆర్ఎస్ కి కూడా టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే చాలా వ్యూహాత్మకంగా ఈ రోజున కేసీఆర్ వర్సెస్ మైనంపల్లి అనే నినాదాన్ని కల్వకుంట్ల వర్సెస్ మైనంపల్లి అనే నినాదాన్ని ఈ రోజున రేపటి మల్కాజ్గిరి ఎన్నికల్లో ఆయన తెర మీదకి తీసుకురాబోతున్నారంటున్నారు ఇప్పటికే ఏదైతే మైనంపల్లి అనుచరులు ఈ అంశాన్ని పోస్టర్లుగా ప్రజలు ముందుంచే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు ఓవరాల్గా ఈక్వేషన్ బీఆర్ఎస్కి ఎంతవరకు కూడా థ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది మల్కాజ్గిరిలో ఈ ఈక్వేషన్స్ మైనంపల్లికి ఆయన కొడుకు మెదక్లో రోహిత్కి మెదక్లో ఎంతవరకు కూడా వర్కట్ అయ్యే అవకాశం ఉందో కూడా మనం చూడాలి మొత్తానికి ఈ రోజున హైదరాబాద్ పరిధిలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి పరిణామాలతో కేసీఆర్ వర్సెస్ మైనంపల్లి అనే తీరుతో మల్కాజ్గిరి అసెంబ్లీ అనేది ఒక హాట్ సీట్గా మారిందని కూడా మనం